హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో మనకి రోజు రోజుకి అయితే కేసులు అయితే పెరుగుతున్నాయి ఈ కోవిడ్ కారణంగా ఈ కేసెస్ అయితే పెరగడంతో చాలా దేశాల్లో లాక్డౌన్లు అయితే విధిస్తూ ఉన్నారు ఇక మన రాష్ట్రానికి వచ్చి అదేవిధంగా మన దేశానికి వచ్చి పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనే దానికి సంబంధించి మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక మీరు చూస్తే తొంభై వేలకు చేరువలో కేసులు ఎనిమిది రాష్ట్రాల్లో ఎనభై ఒక శాతం కేసులు అయితే నమోదు అవుతున్నాయి పది జిల్లాల నుంచి అయితే సగం కేసులు అయితే రావడం అయితే జరుగుతుంది ఇక సెకండ్ వేవ్లో చూసుకున్నట్లయితే మూడు రెట్ల వేగంతో వైరస్ అయితే వ్యాప్తి చెందడం అయితే జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత రోజు చూసుకుంటే ఎనభై వేలు ఉన్నది అది ఈ రోజు చూసుకుంటే తొంభై వేలు మార్క్ అయితే రీచ్ అవడం అయితే జరుగుతుంది ఇక కరోనా మొదటి వేవ్ కంటే రెండో వేవ్లో మూడు రెట్లు వేగంతో కేసులు అయితే పెరుగుతున్నాయి గత ఇరవై నాలుగు గంటల్లో ఎనభై తొమ్మిది వేల నూట ఇరవై తొమ్మిది కేసులు అయితే నమోదు అవడం అయితే జరిగింది ఇది చాలా భయంకరంగా ఉంది ముఖ్యంగా ఎనిమిది రాష్ట్రాల నుంచి కరోనా కేసులు అత్యధికంగా వెలుగులోకి అయితే వస్తున్నాయి మొత్తం కేసుల్లో ఎనభై ఒకటి పాయింట్ నలభై రెండు శాతం కేసులు మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్గఢ్ ఢిల్లీ తమిళనాడు ఉత్తరప్రదేశ్ పంజాబ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అయితే నమోదవుతున్నాయి దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో పది జిల్లాల నుంచే సగం కేసులు అయితే వెలుగులోకి వస్తున్నాయి ఇక ముఖ్యంగా పూణే ముంబై నాగ్పూర్ తానే నాసిక్ బెంగళూరు అర్బన్ అలాగే ఔరంగాబాద్ ఢిల్లీ అహ్మదాబాద్ నాందేడ్ జిల్లాల నుంచి అయితే కేసులు అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి గత రెండు నెలల కాలంలో యాక్టివ్ కేసులు ఇక్కడ చూసుకున్నట్టే కేసులన్నీ కూడా ఇక్కడ పరిశీలిస్తే మహారాష్ట్రలో తొమ్మిది రెట్లు అధికంగా అయితే కేసులు అయితే నమోదవుతున్నాయి అవుతున్నాయి ఇక పంజాబ్లో ఏకంగా పన్నెండు రెట్లు అధికంగా కేసులు అయితే నమోదవుతున్నాయి ఇక ఒడిశాలో పది జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఒడిశాలో ముందు జాగ్రత్తగా పది రా జిల్లాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అయితే విధించారు సోమవారం నుంచి రాత్రి పది గంటల నుంచి పది గంటల నుంచి మర్నాడు ఉదయం ఐదు గంటల వరకు కూడా ఈ కర్ఫ్యూ అయితే అమల్లో అయితే ఉంటుంది ఇక ముఖ్యంగా కలిమొనికి కరోనా అక్కడ డిఎంకే లోక్సభ ఏదైతే తమిళనాడు మనకు డిఎంకే లోక్సభకు సంబంధించి కలిమొని ఉన్నారో ఆయన కరోనా పాజిటివ్ అయితే రావడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో అయితే భయంకరంగా అయితే విజృంభించడం అయితే జరుగుతుంది ఒకే రోజులో యాభై వేలకు చేరువులు అయితే కరోనా కేసులు అయితే రావడం జరిగింది అక్కడ ఇక్కడ విద్యార్థులందరినీ కూడా పాస్ చేయడం అయితే జరిగింది కరోనాతో చిగురుటాకులో వణిగుస్తున్న మహారాష్ట్ర విద్యాశాఖ నిర్ణయ నిర్ణయం అయితే తీసుకుంది ఫైనల్ పరీక్షలు నిర్వహించకుండానే ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులందరూ పాస్ అయినట్లయితే ప్రకటించారు పాఠశాల విద్యాశాఖ సహాయ మంత్రి ఇక్కడ క్లియర్గా తెలియజేశారు వర్షా గైక్వాడ్ ఈ మేరకు అయితే ట్వీట్ చేశారు ఇక తొమ్మిది పది తరగతులపై నిర్ణయం తీసుకుంటామన్నారు ఇక పది పదకొండు ఇక్కడ పన్నెండు తరగతులు బోర్డు పరీక్షలు మాత్రం యథావిధిగా జరుగుతాయని తెలియజేశారు ఇక ఆంధ్రప్రదేశ్ చూ ఇక రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఏకంగా పదమూడు వందల తొంభై ఎనిమిది కేసులు అయితే రావడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఒక్క వేల రెండు వందల అరవై మందికి పరీక్షలు చేయగా పదమూడు వందల తొంభై ఎనిమిది మందికి పాజిటివ్ అయితే నిర్ధారణ అయితే అయింది ఇప్పటి వరకు మొత్తంగా ఇక్కడ కోటి యాభై ఒక లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల అరవై నాలుగు మందికి పరీక్షలు నిర్వహించగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య చూస్తే తొమ్మిది లక్షల ఐదు వేల తొమ్మిది వందల నలభై ఆరు మందికి అయితే రారింది ఒక ఒక్క రోజులోనే ఏడు వందల ఎనభై ఏడు మంది కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య అయితే ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల తొంభై ఐదుకి అయితే చేరింది తాజాగా తొమ్మిది మంది మృతితో మొత్తం మరణాలు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఏడు వేల రెండు వందల ముప్పై నాలుగు మంది అయితే చనిపోయారు ఇక యాక్టివ్ కేసులు చూసినట్లయితే ఇంకా తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు అయితే ఇంకా యాక్టివ్ కేసులు అయితే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఇస్తూ ఉంటాను